వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏ రుచి. మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ వంటకాలు చేసుకుంటున్నాం మీకు ఎవరైనా గుర్తుందా? ఎస్, మనం పాలెస్టైన్ రీజన్ లో ఉన్నాము, పాలెస్టైన్ వంటకాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఆ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా నేను మీకు ఒక బ్రెడ్ అండ్ వన్ అమేజింగ్ కర్రీ తీసుకొచ్చాను. సో ఆ బ్రెడ్ పేరు తబులే బ్రెడ్ అండ్ కర్రీ పేరు సుమాక్ చికెన్ కర్రీ. తబులే బ్రెడ్ కి ఒక చిన్న ప్రామినెన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ కామన్లీ అవైలబుల్ త్రూ అవుట్ పాలెస్టైన్. మీరు పాలెస్టైన్ అంటే జెరూసలం ఇంకెక్కడైనా వెళ్ళారంటే యూ విల్ ఫైండ్ తబులే బ్రెడ్ చాలా కామన్ అనమాట. ఇది ఎలాగైతే మన మెడిటరేనియన్ క్విజిన్ లో పీటా బ్రెడ్ ఎలా ఎంత అయితే కామనో, అలాగే తబులే బ్రెడ్ అనేది కూడా అంతే కామన్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టేబుల్ డైట్ ఐటమ్ ఆఫ్ పాలెస్టీనియన్స్. సుమాక్ చికెన్ కర్రీ అనేది కొంచెం రేరిటీ అండి. ఇట్ ఈస్ స్పెషల్ ఎక్స్క్విజిట్ పాలెస్టీనియన్ డిష్ దట్ ఈస్ ఓన్లీ జనరలీ కుక్డ్ ఆన్ ఫెస్టివ్ ఒకేషన్స్. కానీ మీరు నేను కలిసి పాలెస్టైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే దీనికంటే పెద్ద ఫెస్టివ్ ఒకేషన్ ఇంకేం లేదు కాబట్టి సుమాక్ చికెన్ కర్రీ వాళ్ళు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. బట్ బిఫోర్ వి గెట్ టు సుమాక్ చికెన్ కర్రీ, లెట్ ఇస్ ఎక్స్ప్లోర్ హౌ వి నీడ్ అండ్ ప్రిపేర్ ఆర్ తబులే బ్రెడ్. ఓకే, సో టబుల్ బ్రెడ్ కి కావాల్సిన పదార్థాల్లో ఏంటంటే, ఫస్ట్ ఆబ్వియస్లీ ఫ్లార్ కావాలి. ఫ్లార్, ఆయిల్, రోజ్మెరీ, ఆరిగెనో, అ లిటిల్ బిట్ ఆఫ్ ఈస్ట్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ షుగర్. అన్ని ఐటమ్స్ అన్ని గుర్తున్నాయి కదా, అన్ని చూసారు కదా. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెరీ సింపుల్. ఇది సింపుల్ బ్రెడ్ కాబట్టి దీంట్లో పెద్దగా ఏం కష్టపడిన అవసరం లేదు. జస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని బాగా కలిపి, క్రమశిక్షణతో బాగా కలిపి, కొంచెం కండలు కరిగించి, డో నీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి ప్యాన్ మీద లైట్గా రోస్ట్ చేసుకుంటే మన టబుల్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఓకే, సో దీంట్లోకి లెట్ అస్ యాడ్ సమ్ ఆఫ్ ద స్పైసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ ద హర్బ్స్. రోజ్మెరీ, ఆరిగానో, లవ్లీ, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, షుగర్, ఈస్ట్. ఈస్ట్ డ్రై ఈస్ట్ ని కొంచెం వాటర్ లో కలిపి నేను ప్రీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, ప్రీ ప్రిపేర్. సో దాన్ని ఇప్పుడు డోలో కలిపేసి దాంతో పాటు కొంచెం కుకింగ్ ఆయిల్ కలిపేసి నీట్ చేసుకుని పక్కకి ఒక 5 to 10 minutes పెట్టేస్తే ఈస్ట్ పనిచేయడం మొదలెడుతుంది అనమాట. సో యా, హియర్ వి గో, ఈస్ట్ అండ్ కుకింగ్ ఆయిల్. దీంట్లో జనరల్ గా ఆలివ్ ఆయిల్ కూడా వాడచ్చు, కానీ నేను జస్ట్ కొంచెం ఇవాళ బతికిస్తున్నా కాబట్టి కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మెల్లిగా, నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు గెట్ అవర్ హ్యాండ్స్ డర్టీ. ఇదేంటి ఎంత కలిపినా ఇంకా పిండి పిండిగా ఉంది అనుకుంటున్నారు కదా, కరెక్ట్, మీ లాజిక్ కరెక్ట్ గా ఉంది. దీంట్లో కొంచెం మనం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నాకు తెలిసి మీరు తప్పకుండా ఆ విషయం నేను చెప్తాను లేదా అని వెయిట్ చేస్తున్నారు కదా. తెలుసు, నేను టెలిపాథిక్ అండి, నాకు మా ఆడియన్స్ ఏమనుకుంటున్నారో లైవ్ గా తెలిసిపోతుంది అనమాట. సో ఎనీవేస్, హియర్ వి గో, ఇలా నీళ్లు కలుపుకొని పిండిలాగా కలిపేసుకుంటే మన డో రెడీ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ బ్రెడ్ ప్రిపరేషన్ తీసుకున్నా కూడా బేసిక్ ప్రాసెస్ అదే ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అదే ఉంటాయి, జస్ట్ ఫ్లేవర్స్ అండ్ ఎసెన్సెస్ అవన్నీ మారుతూ ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెడ్ తీసుకోండి, మన దగ్గర పుల్కాలు, రోటీలు, తందూర్ నాన్లు, బటర్ నాన్లు, రుమాలీ రోటీలు, ఇలా చెప్పుకో పరాటాలు ఎన్నో ఉన్నాయి. కానీ బేసిక్ ప్రిపరేషన్ అంతే కదా, పిండి తయారు చేసుకోవాలి, పిండి తయారు చేసుకున్న కాల్చుకోవాలి, లేకపోతే అవెన్ లో పెట్టాలి, లేకపోతే బత్తిలో పెట్టాలి. సో ఇట్ ఇస్ అ వెరీ కామన్ ఫినామినన్ అక్రాస్ ద వరల్డ్. మీరు ఏ క్విజిన్ తీసుకున్నా కూడా బ్రెడ్ ప్రిపరేషన్ మాత్రం మామూలుగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే, లోకల్ గా ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళ వ్యవసాయం, వాళ్ళు తయారు చేసే, వాళ్ళు పండించే పంటలు, దాంతో వచ్చే ఇంగ్రీడియంట్స్, దాంతో వాళ్ళు తయారు చేసే స్టైల్లో బ్రెడ్స్ షేప్స్ ఫ్లేవర్స్ మారుతాయి, కానీ బేసిక్ ప్రాసెస్ మాత్రం ఇట్ ఇస్ ఆల్వేస్ ద సేమ్. ప్రతిదీ పిండే, పిండితోనే తిండొస్తుంది.
ఈ బ్రెడ్ కి కావాల్సిన నీడింగ్ అంటే నీడ్స్ వాంట్స్ ఏవో ఉంటాయి కదా, దాని కోరికలు ఏవో ఉంటాయి కదా, అయిపోయింది కాబట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేస్తే లోపల కలిసిపోయి ఉన్న ఈస్ట్ దాని పని మొదలెట్టేసుకుంటుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డో బాగా రైజ్ అయిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకొని చపాతీ మాదిరిగా ఉత్తుకొని పాన్ మీద రోస్ట్ చేసుకుంటే మన టబుల్ బ్రెడ్ పాలెస్టైన్ నుంచి పేరు ప్రఖ్యాత పొందిన టబుల్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. అరగంట పాటు మన డోస్ సెట్ అయిపోయింది కాబట్టి అది మెల్లిగా ఇలా బ్యూటిఫుల్ గా పొంగేస్తుంది కాబట్టి ఈస్ట్ పనిచేస్తుందని మనకి ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మీ రేంజ్ ఆర్ కౌంటర్ ఆర్ వాటెవర్ మీరు ఎక్కడైతే రొట్లు జనరల్ గా తయారు చేసుకుంటారో అక్కడ కొంచెం ఫ్లార్ వేసుకొని దాని మీద తయారు చేసుకొని పెట్టుకున్న డో ని చిన్న బాల్ గా ఉండగా, యాక్చువల్లీ ఇది సరిపోవు ఇంకొంచెం పెద్ద సైజ్ అది, చిన్న బాల్ గా తయారు చేసుకున్న తర్వాత దీన్ని థిక్గా ఫ్లాట్ గా రోల్ చేసుకుంటాం. చూసారు కదా ఈ థిక్నెస్, ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అబౌట్ అ క్వార్టర్ ఆఫ్ అన్ ఇంచ్. ఇంత థిక్ గా ఉండాలి లేకపోతే మజా ఉండదు టబుల్ బ్రెడ్ కి. సో ఇంత థిక్ గా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద పెట్టి దీన్ని లైట్ గా కాల్చేసి రోస్ట్ చేసుకుంటే మన టబుల్ బ్రెడ్ రెడీ. ఓకే రండి పెనం కాల్చుకోవడం సారీ పెనం మీద కాల్చుకుందాం. ఇదే సేమ్ ప్రాసెస్ అప్లైస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టబుల్ బ్రెడ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్. ఓకే ఇదిగో అండి మొత్తానికి మన వేడి వేడి టబుల్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఉట్టి బ్రెడ్ తింటే మరి దాంట్లో ఏం మజా ఉండదు కదా. సో దీంతో పాటు సుమాక్ చికెన్ అన్న పాలెస్టీనియన్ చికెన్ కర్రీ తిందాం తయారు చేసుకుందాము. దాంతో పాటు మనం ఈ టబుల్ బ్రెడ్ ని ఇలా ముంచుకొని అలా తింటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఓకే సో సుమాక్ చికెన్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఆ టబుల్ బ్రెడ్ చల్లారిపోయే లోపల మనం మంచి వేడి వేడి సుమాక్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. సుమాక్ చికెన్ కర్రీ అనేది పాలెస్టీనియన్ స్పెషాలిటీ, అది ఓన్లీ పండగలప్పుడు చేసుకుంటారట. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆల్మోస్ట్ మనం తయారు చేసుకున్న పద్ధతిలోనే ఉంది. కాకపోతే దీంట్లో ఒక 1-2 ఒకటి రెండు స్పెషల్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి, అవేంటో మీరే చూసి గుర్తుపట్టేస్తారు. సో ఎనీవేస్ సుమాక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. దానికి కావాల్సింది డైస్డ్ చికెన్ బ్రెస్ట్, దాంతో పాటు చాప్డ్ అనియన్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, సినమన్ పౌడర్, కర్డ్, టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో సాస్ మీ చాయిస్, చాప్డ్ క్యాష్యూ నట్స్, చాప్డ్ ఆల్మండ్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, సాల్ట్ అండ్ కుకింగ్ ఆయిల్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా వావ్ ఏమి రుచిలో మేము మీకు చూపించిన ఆల్మోస్ట్ అన్ని క్విజీన్స్ లో చికెన్ కర్రీ తయారు చేసుకోవడం చాలా రొటీన్ గా నార్మల్ గానే ఉన్నాయి కదా. దట్ ఈస్ బికాస్ ద బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కుకింగ్ చికెన్ కర్రీ. కర్రీ అనేది ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఇట్ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పుట్టింది ఈ పద్ధతి. సో ఆల్మోస్ట్ ప్రతి ప్రాంతంలో మీరు ఆఫ్రికాకి వెళ్ళినా, యూరప్కి వెళ్ళినా, సౌత్ అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా కర్రీని మాత్రం యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా వండుకుంటామో అలాగే బేసిక్ ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మాడిఫికేషన్స్ అటు ఇటు ఇంగ్రీడియంట్స్ లేకపోతే దాని కుకింగ్ టైమ్ అవి ఇవి మారుస్తారు, దాని ప్రెజెంటేషన్ మారుస్తారు, కానీ బేసిక్ ఆస్పెక్ట్ మాత్రం ఎప్పుడూ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో ఈ జ్ఞానం నేను మీకు ఇప్పుడే కలిగించాను కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా. ఒక కుకింగ్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మన దగ్గర ఉన్న తరిగేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వాటిని అన్నింటినీ సాటే చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం రోజు సండే సాటర్డేస్ వీకెండ్స్ ఆర్ మీరు ఎప్పుడైతే చికెన్ కర్రీ తయారు చేసుకుంటారో అదే పద్ధతి అదే ప్రొసీజర్లో మనం ఈ సుమాక్ చికెన్ కర్రీ కూడా తయారు చేసుకుందాం. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, చాప్డ్ అనియన్స్ యాడ్ చేసే టైం వచ్చేసింది. చాప్డ్ అనియన్స్
కొంచెం సాటే అయిన తర్వాత సాటే అంటే బ్రౌన్ కలర్ లో అయిన తర్వాత దాంట్లోకి మన దగ్గర ఉన్న మిగతా జింజర్ గార్లిక్ అవన్నీ చాప్ చేసుకున్నవి యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ మెల్లిగా సాఫ్ట్ అవుతున్నాయి అండ్ ఇంకో 20 సెకండ్స్ అవి బ్రౌన్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మెల్లిగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. చాప్ గార్లిక్, చాప్ గార్లిక్ తో పాటు చాప్ జింజర్. చాప్ జింజర్ వేసిన తర్వాత మళ్ళీసారి లైట్ గా సాటే చేసుకోండి. ఈ సాటేలు చేసి 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 నాకు తెలిసి నా వ్యూవర్స్ అందరూ నాకు సాటే రామకృష్ణ అని పేరు పెడతారు. నేను అలాగే జీవితాంతం అంతా నేను అదే ముద్రతో తిరగాల్సి వస్తుంది కదా. ఏ చూడడానికి కొంచెం ఒక రకంగా ఎగ్ బుర్జీ లాగా ఉంది కదా. ఓకే, నేను ఎక్కువ మాట్లాడాను. నేను ఇప్పుడు దీంట్లోకి మనం సినిమన్ పౌడర్ యాడ్ చేద్దాం. ఆహా, సినిమన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్లీ స్మెల్లింగ్ స్పైసెస్. ఎంత మంచిదో వాసన కూడా అదే అంతే అద్భుతంగా భలే ఉంటుంది. సినిమన్ తో పాటు ఇప్పుడు కర్డ్ యాడ్ చేద్దాం. కర్డ్ అంటే తెలుగులో పెరుగు అంటారు, ఇంగ్లీష్ లో కర్డ్ అంటారు, హిందీలో దహి అంటారు, తమిళంలో ఏమంటారో నాకు తెలియదు. పెరుగు దాల్చిన చెక్క కాంబినేషన్ లో అద్భుతమైన కలర్ తో పాటు అద్భుతమైన వాసన కూడా వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇంకొంచెం బ్యూటిఫై చేయడానికి, ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మనం టొమాటో సాస్ యాడ్ చేద్దాం. మీ దగ్గర టొమాటో సాస్ లేకపోతే మామూలుగా టొమాటో ప్యూరీ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఆహా, టొమాటో సాస్ యాడ్ చేసిన తర్వాత అసలు మొత్తం ఫీలే మారిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మన తోడు దొంగలు సాల్ట్ అండ్ పెప్పర్ ని కూడా యాడ్ చేసేద్దాం. సాల్ట్, పెప్పర్, దాంతోపాటు లైట్ గా చిల్లీ ఫ్లేక్స్. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం డైస్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసేద్దాం. డైస్ చేసుకున్న చికెన్ ని కుక్ అవుతున్న ఈ టొమాటో, కర్డ్, చాప్ జింజర్, ఫైనలీ చాప్ గార్లిక్, ఫైనలీ చాప్ ఆనియన్స్ ప్లస్ సినిమన్ ప్లస్ సాల్ట్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ సాస్ లో మనం ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసేసుకుంటే మన సుమాక్ చికెన్ కర్రీ ఆల్ ద వే ఫ్రమ్ పాలెస్టైన్ రెడీ అవుతుంది. మన సుమాక్ చికెన్ కర్రీ కొంచెం ఫాస్ట్ గా మనం తినాలి అంటే దీంట్లోకి లైట్ గా కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. లైట్ గా, కొద్దిగా, ఎక్కువ వద్దు, కొంచెం. యాడ్ చేసిన చో సుమాక్ చికెన్ కర్రీ ఒక 15-20 మినిట్స్ అప్రాక్సిమేట్లీ, నేను ఇందాక 5 నిమిషాలు అన్నాను, సారీ తప్పైపోయింది. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్, మన సుమాక్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వి షల్ ప్రాంప్ట్లీ ట్రాన్స్ఫర్ ఇట్ ఇట్ అవర్ నైస్ లిటిల్ సర్వింగ్ బౌల్.
ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత పర్ఫెక్ట్ స్వింగ్ లో నా ప్లేటింగ్ కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీదకి వి షల్ స్లైట్లీ గార్నిష్ ఇట్ విత్ సమ్ చాప్డ్ ఆల్మండ్స్ అండ్ చాప్డ్ క్యాష్యూ నట్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాది కూడా. కానీ ఇప్పుడు ఇంకో చిన్న టెక్నిక్ ఏం చేయాలంటే, మనం ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న టబుల్ బ్రెడ్ ని ఈ మాదిరిగా కట్ చేసుకొని ఇలా ప్లేటింగ్ చేసేసుకుంటే మన టబుల్ బ్రెడ్ అండ్ సుమాక్ చికెన్ రెండు రెడీ అయిపోతాయి. మీరు ఇది చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. నేను వచ్చి దీన్ని మనం కష్టపడి తయారు చేసుకున్న ఈ రెండు ఐటమ్స్, పాలెస్టీనియన్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్తాను. వచ్చేసింది మన టబుల్ బ్రెడ్ అండ్ సుమాక్ చికెన్ టేస్ట్ చేయడానికి. సో నేను సూపర్ బ్యూటిఫుల్. నేను కనుక ఎప్పుడైనా పెళ్లి చూపులు కదా బాబు, మీరు ఏం చేస్తుంటారు అంటే అద్భుతమైన వంటలు వండుతానండి అని చెప్పంగానే నాకు తెలిసి తప్పకుండా ఏ సంబంధమైన ఓకే. ఎందుకంటే ఈ చికెన్ ఎంత బాగుందంటే, ఎంత బాగుందంటే సినిమన్ ఫ్లేవర్, ఎస్పెషలీ ఈ చికెన్ లో ఉన్న ఫ్లేవర్, ఇట్ ఇస్ సినిమన్ విత్ ద టొమాటో సాస్, బ్యూటిఫుల్. దే కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో టబుల్ బ్రెడ్ లో ఉన్న మనం యాడ్ చేసిన స్పైసెస్, రోజ్మెరీ స్పైసెస్ అంటున్న హర్బ్స్, సారీ రోజ్మెరీ అండ్ ఆరిగానో, మాషాల్లా వెరీ వెరీ బ్యూటిఫుల్. సో మీకు కూడా ఎలాంటిదే పాలెస్టీనియన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే, లిటిల్ టేస్ట్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ కావాలంటే, నేను టబుల్ బ్రెడ్ తయారు చేసినట్టు తయారు చేసుకోండి, సుమాక్ చికెన్ తయారు చేసినట్టు తయారు చేసుకోండి, తినండి. దాంతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో తప్పకుండా మాకు వచ్చి చెప్పండి. ఎక్కడికి వెళ్ళకండి, ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైన వంటకాలు మీ ముందరికి తీసుకొస్తాను. సో కీప్ వాచింగ్. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. మీరు పొరపాటున మా ఎపిసోడ్ మిస్ అయిపోయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ అండ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కోసం ఉన్నా, తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. మిడిల్ ఈస్ట్ లో ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఆక్యుపేషన్ జరిగినప్పుడు నాకు తెలిసి అది కాంటినెంటల్ కుజీన్ లో భాగంగా ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పాలస్తీన్ లో ఇంట్రడ్యూస్ చేసి పాలస్తీనియన్స్ కి అలవాటు చేస్తారు. దాని పేరు పూలే గ్రిలే. అభిరుచి, మీ వంటింటి నేస్తం.